కిందటి 3 రోజులుగా వేరే కాన్ఫరెన్స్ ఉన్నంత మూలాన ఈ ప్రోగ్రామ్ చేయలేకపోయాను. సో ఎవరిని కలవలేకపోయాను. సో అందుకని ఈ ఇన్స్టా లైవ్కి వచ్చి చాలా రోజులు అయిపోయినట్టుంది. సో ఇప్పుడు మొదలు పెడుతున్నాము. ఇవాళ ఫ్రైడే, ప్రతి ఫ్రైడే ఈ ప్రోగ్రామ్ తెలుగులో చేస్తాను నేను. సో ఇవాళ ప్రోగ్రామ్ తెలుగులో, అండ్ ప్రతిసారి ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడాలని ప్లాన్. సో మీ అందరు కూడా కామెంట్ చేయొచ్చు, ఎట్లాంటి ప్రోగ్రాములు చేయాలో చెప్తూ ఉండండి. ఎందుకంటే మీ ఇన్పుట్స్ మూలాన నేను ప్రోగ్రామ్ మారుస్తూ ఉంటాను. ఇది మొట్టమొదటిసారి ఎవరు అడుగుతున్నారు రికార్డ్ చేస్తున్నాం అనేది. రికార్డ్ చేస్తున్నాము, చేసి యూట్యూబ్లో పెడతాము. సో అక్కడ దొరుకుతాయి. సో ఇది మొట్టమొదటిసారి చేస్తున్నా కాబట్టి ఎలాంటి టాపిక్స్ అందరికీ నచ్చుతాయి, ఎలా చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను. సో నేనేమనుకున్నానంటే ప్రతిసారి ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను. అంటే ఎవరు నాకు నన్ను ఇన్స్పైర్ చేశారో, ఎవరు నాకు అంటే నేను ఒక మనిషిగా, నేను ఒక ప్రొఫెషనల్గా అవ్వడానికి ఎలాంటి వాళ్ళు, ఎలాంటి పర్సనాలిటీస్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, అలాంటి వాళ్ళ గురించి ప్రతిసారి ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను. కొంతమంది మా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొంతమంది తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు కానీ వాళ్ళ గురించి చదివిన వాళ్ళు అవ్వచ్చు. సో అందరినీ కలుస్తున్నట్టు బాగుంది. సంధ్యా గోలీ, తర్వాత మా అక్కయ్య సామ్రాక అందరూ చేరారు చూస్తున్నాను మెల్లిగా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను. కిందటిసారి మీకు మా సత్యవతి టీచర్ గురించి, తెలుగు మాకు తెలుగు చెప్పిన వాళ్ళ గురించి, ఎందుకు తెలుగు అంత నచ్చిందో నాకు దాని గురించి మాట్లాడాను. ఈసారి ఇవాళ ఏమనుకున్నానంటే ఇది ఒక చిన్న ఒక ప్రోగ్రామ్, తెలుగు రచయితల సమూహంతో ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. ఓకే, ముందర కొంచెం నేను నాకు తెలుగు మాట్లాడడం అలవాటయ్యాక మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాను. సో ఇవాళ ఒక చిన్న పాట పెడతాను. మీకు వినబడుతుందో లేదో తెలియదు, నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక పాట ఉంది. ఇది సినిమా మల్లేశ్వరిలోది. అండ్ ఇది ఈ పాట ఎందుకు పెట్టానంటే ఈ పాట పాడిన వాళ్ళు యూనో భానుమతి గారు. నాకు అంటే ఆవిడ నేను చాలా చిన్నప్పుడు ఆవిడ పాటలు అది వినేదాన్ని. మా అక్కయ్యలందరూ పాటలు వింటూ ఉండేవారు కాబట్టి వాళ్ళ పాటలు వింటూ ఉండేవాడిని. చూసాను అభి వచ్చాడు లాస్ట్ టైం, అభి భానుమతి రామకృష్ణ గురించి మాట్లాడాడు. వినబడుతోంది ఆకాశ వీధిలో. సో ఇవాళ నేను అనుకున్నాను భానుమతి రామకృష్ణ గారి గురించి మాట్లాడి ఆవిడ రాసినవి కొన్ని చదివి మీకు వినిపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను పెరుగుతున్నప్పుడు నేను గర్ల్స్ స్కూల్కి వెళ్ళాను, మాడపాడి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్. అందుకని అంటే ఒక్కొక్కసారి యాక్చువల్లీ సైకాలజిస్ట్ అంటారు గర్ల్స్ స్కూల్కి వెళ్ళిన అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా అవుతారు. ఎందుకంటే వేరే అబ్బాయిలు ఎవరు ఉండరు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏమీ లేదు, కంపీట్ చేయడానికి లేదు. సో అమ్మాయిలతోనే పెరిగారు కాబట్టి వాళ్ళకి కొంచెం గట్టిగా మాట్లాడడం అవన్నీ అలవాటు అవుతాయని. ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మాయిలంటే కొంచెం అణుగుమణుగుగా ఉండాలి, చెప్పిన మాట వినాలి ఇలా అని చెప్తూ ఉండేవారు. కానీ మా స్కూల్లో మా ప్రిన్సిపల్, మా అత్తయ్య, తర్వాత మా అక్కయ్యలు అందరూ చాలా ఇండిపెండెంట్గా ఉండేవారు. సో సినిమాల్లో హీరోయిన్లు కూడా కొంతమంది ఏమో అంటే ఏదో ఉన్నట్టు, ఏదో సినిమాలో హీరోయిన్ ఉండాలి కదా అని ఉన్నట్టు ఉండేవారు, ఏదో కాస్త డ్యాన్సులు అవి చేయడానికి. కొంతమంది చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉండేవారు. నేను పెరిగే టైంకి భానుమతి గారి పాపులారిటీ తగ్గిపోయింది, కానీ ఆవిడ గురించి చదవడం చాలా ఎక్కువగా ఉండేది. నాకు ఆవిడ ఏం నచ్చారంటే ఆవిడ కనీసం అంటే
సినిమా యాక్ట్రెస్సే కాకుండా చాలా చేసేవారు. ఆవిడని అష్టావధాన అనేవాట, ఎందుకంటే ఆవిడ సినీ నిర్మాత, రచయిత్రి, దర్శకురాలు, గాయత్రి, సంగీత దర్శకురాలు, స్టూడియో యజమాని. యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా అనుకుంటాను ఆవిడ ఒక్కరే యూనో స్త్రీలు యజమానిగా ఉండడం చాలా తక్కువ. ఆవిడ ఒక్కరు, వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ ఆవిడ చేశారు. తర్వాత ఆవిడ ఏంటి సామాజిక కార్యకర్త, చాలా సోషల్ వర్క్ అది చేశారు. తర్వాత ఎడిటర్, ఇన్ని రకాల వాటితోటి ఆవిడని అష్టావధాని అనేవారు అన్నమాట. ఆవిడ అంటే ఆవిడ గురించి చదువుతుంటే తెలుస్తుంది, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి చూస్తాను. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్, యూకే ఎయిడ్, యునెస్కో, యుఎన్ విమెన్, బంగ్లాదేశ్ లా జస్టిస్ అప్లికెంట్. ఓకే, సో ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్, బట్ ఎనీవే, అంటే ఆవిడ ఎంత పవర్ఫుల్ అంటే, ఆవిడ ఏదన్నా ఓడిపోయినా కూడా చాలా జనరస్గా ఉండేవాట. ఆవిడకేమో చక్రపాణి గారితో కొంచెం తగు వచ్చింది, వచ్చి ఆవిడ మిస్సమ్మ సినిమా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ క్యారెక్టర్ సావిత్రికి వచ్చింది. ఆవిడ ఆవిడ క్యారెక్టర్లు అన్నీ కొంచెం పొగరుమూతగా ఉండే ఆడవాళ్ళు, కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, అలాంటి క్యారెక్టర్స్ వేసేవారు ఆవిడ. అయితే ఆవిడ వెళ్ళిపోయాక సావిత్రి గారికి వచ్చింది అన్నమాట ఆ రోల్. అది అయ్యాక ఆ సినిమా చూసినప్పుడు ఆవిడ అన్నారట, నేను ఒక మంచి రోల్ పోగొట్టుకున్నాను, కానీ తెలుగు సినీ రంగానికి ఒక మంచి యాక్ట్రెస్ వచ్చింది అన్నారట సావిత్రి గారి గురించి. అంటే అంత జెనరాసిటీ ఆఫ్ ద హార్ట్ అన్నమాట. అంటే అది చాలామందికి, వాళ్ళకి కంఫర్ట్, వాళ్ళంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇంకోళ్ళ గురించి అలాగ మాట్లాడగలరు. సో ఆవిడకి అంత కాన్ఫిడెన్స్, ఆవిడ మీద ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ ఉండగాబట్టే ఇంకోళ్ళ గురించి అలా మాట్లాడగలిగారు. తర్వాత చాలామంది యునో కథానాయికలుగా వేసిన వాళ్ళు అంతా, వాళ్ళకి బిజినెస్ ఎక్కువ తెలిసేది కాదు. చాలామంది వాళ్ళ డబ్బులు పోగొట్టుకుని యునో చాలా బాధలు పడేవారు. కానీ ఆవిడ మటుకు చాలా స్మార్ట్గా యూనో ఉండి యూనో అన్నీ బ్యాలెన్స్ చేసుకుని సినీ రంగంలో ఉండి కూడా దానికి కొంచెం దూరంగా ఉండి ఆవిడ బిజినెస్ బాగా చూసుకున్నారు. నాకు అందుకే ఆలోచిస్తే చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళని రోల్ మోడల్స్ చూసినప్పుడు మనం కూడా అలా ఉండాలి, అలా కొంచెం ధైర్యంగా ఉండాలి, అలాగా అవతల వాళ్ళని కొంచెం వాళ్ళ స్థలంలో వాళ్ళని పెట్టాలి, ఇలా అనిపిస్తూ ఉండేదన్న. అందుకని ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆ కాన్ఫిడెన్స్ ఆవిడకున్నది. అందులో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు దాచుకుంటారు, ఎందుకులే ఇన్ని చూపిస్తే అబ్బా ఎలా చూపించుకుంటాం చూడంటారేమో అని. కానీ ఆవిడ ఏమీ దాచుకోకుండా ఆవిడ పుస్తకాలు రాసేవారు, సినిమాలకి మ్యూజిక్ కట్టేవారు, పాడేవారు, ఇన్ని రకాల పనులు చేస్తూ ఉండేవారు. సో వాట్ ఐ థాట్ ఈజ్, ఇవాళ మనకి హాస్యకరంగా ఆవిడ ఎలా రాసేవారో మీకు కొంచెం చెప్తాను. సో అత్తగారి కథలను ఆవిడ రాశారు, అందులోంచి ఒక 4-5 కథల్లోంచి మీకు ఇవాళ వినిపిద్దాం అనుకున్నాను. ఇవి ఎందుకంటే ఇవి కథలే కాకుండా కొంచెం మనస్తత్వాలను కూడా చూపిస్తాయి మనకి. అంటే ఎలాంటి వాళ్ళు ఎలాంటి సమయాల్లో ఎలా బిహేవ్ చేస్తాం మనం, మనకి తెలిసిన వాటికి ఎలా రియాక్ట్ అవుతాము, తెలియని వాటికి ఎలా రియాక్ట్ అవుతాము. ఏమో తర్వాత హాస్యం అంటే కొంతమంది హాస్యం ఏమో అవతల వాళ్ళని ఏడిపించేలాగా ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, అంటే వాళ్ళని ఎగతాళి చేస్తూ హాస్యం ఉంటుంది. కొంతమంది హాస్యం వాళ్ళ మీద వాళ్ళకే హాస్యం ఉంటుంది. కొంతమంది హాస్యం ఇలా కింద పడి మీద పడి కొంచెం ఫిజికల్గా ఉంటుంది. కానీ చాలా కొద్ది మంది హాస్యం ఎలా రాయగలుగుతారంటే అది అంటే వింటే ఇంకా వినబుద్ధేస్తుంది. ఆ హాస్యాస్పదంగా రాయడం చాలా చాలా కష్టం.
సో ఆవిడ అత్తగారి కథలు వచ్చినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశాను. సో ఐ థాట్ మా కొన్ని కొన్ని వినిపిద్దాం అనుకున్నాను. ఒకటేమిటి, ఈ మధ్య ఈ కోవిడ్ మూలంగా మనం అందరం వంటలు మొదలుపెట్టాం. సో నేను అమెరికాలో ఉండగా ఎవరు అక్కడ వండేవాళ్ళు ఉండగా నేనే వంట చేసేదాన్ని. ఇక్కడ 10 ఏళ్ళు అయిపోయింది ఇండియా వచ్చాక, ఇక్కడ మాకు వంట ఆవిడున్నారు. సో ఏమో ఈ వంటిలు నా వంటిలు కాదు అనిపిస్తుంది. అమెరికాలో ఉన్న వంటిలే నా వంటిలు, ఎందుకంటే అన్నీ ఎక్కడున్నాయో నాకు తెలుసు, ఇక్కడున్నవన్నీ మా వంట ఆవిడకి తెలుసు. అందుకని నేను ఎక్కువ వండను, కానీ 15 రోజుల నుంచి వండాల్సి వస్తుంది. సో ఒక్కొక్కసారి చాలా మటుకు బాగానే కుదురుతున్నాయి. ఒక్కొక్కసారి రకరకాల వాటితో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. మొన్న ఏవో పప్పులు దొరికాయి, ఆ పప్పు ఏం పప్పు తెలియదు నాకు. సరేలే ట్రై చేద్దామని ఏదో చేశాను, అది కొంచెం చేదుగా ఉంది. ఎందుకు చేదుగా ఉందో తెలియదు, కొంచెం చిరుచేది అనమాట. అలాగే అన్నీ మనం ఏమైనా కూడా అందులోకి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు వేసేస్తే బాగానే ఉంటాయి కదా అని పప్పు చేశాను. చేసి మా అబ్బాయి మీద నా ఎక్స్పెరిమెంట్ అనమాట ఇవాడు వాడికి పెట్టాను. పెడితే వాడు ఒక స్పూన్ వేసుకోగానే తిని, అమ్మ కొంచెం చేదుగా ఉన్నట్టుందే అన్నాడు. అంటే నా కొంచెమే చేదుగా ఉందిలే అన్నాడు. అంటే నువ్వు కొంచెమే అంటే చాలానే ఉంటుంది, యూజువలీ నువ్వు అబ్బా కొంచెమే కారంగా ఉందంటే నాకు నోరు మండిపోతుంది, నువ్వు కొంచెమే చేదంటే చాలా చేదు ఉంటుంది అన్నాడు. పర్లేదు లా తినే, ఎందుకంటే ఇది వేస్ట్ చేయకూడదు, తినేయమంటే పాపం అలాగే తిన్నాడు. అలాగా మనం ఒక్కొక్కసారి మన ఎక్స్పెరిమెంట్లు యూనో మనకి సరదాగా ఉంటాయి, కానీ అవతల వాళ్ళకి తల మీద వస్తూ ఉంటాయి. వేరే విమర్శ అక్కర్లేదు, మనం అంటే కదా కరెక్టే. సో ఇదేమిటంటే ఇది దీని టైటిల్ ఏమో అత్తగారు ఆవకాయ పొడి, అదే అరటికాయ పొడి. వీళ్ళ అబ్బాయికేమో అరటికాయ పొడిని ఇష్టమని వాడు చేస్తారనమాట. వాళ్ళ అబ్బాయికి హడలు ఇది అరటికాయ తినాలని, అందుకని ఇంట్లో ఉన్న అరటికాయలు తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అతను తెల్లారగట్ట 5 గంటలకు లేచి కోసి పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే మళ్ళీ అమ్మ చేయదు కదా అని. ఈవిడేమో ఎలాగో అలా అరటికాయ పొడి చేయాలని పక్కింటి వాళ్ళని అడుగుతుంది, మీ ఇంట్లో ఏమన్నా కూరలు ఉన్నాయా, సడన్గా ఎవరో వస్తున్నారు ఇంట్లో కూరలు లేవంటే ఆ పక్కింటి ఆవిడ మళ్ళీ అరటికాయలే ఈవిడికి ఇస్తారనమాట. ఇట్స్ సరే ఎనీవే, ఈ వాళ్ళ కొడుకును అతని కజిన్ విజిట్కి వచ్చాడనమాట. అతను కూర్చున్నారు భోజనానికి, కూర్చుంటే అత్తగారు వచ్చారు. సో ఇది కథ. ఒరే అప్పులు అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు. మా వారు వాళ్ళమ్మ చేతుల్లో ఉన్న గిన్నె చూడలేదు. అప్పులు అన్నం వడ్డించిన వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటి పొడి వడ్డించారు. మా వారు గతుక్కున్నారు, కానీ ఆమె ఏం వడ్డించిందో పసిగట్టలేకపోయారు. మా అత్తగారి వంటలో అదొక విశేషం, వడ్డించిన వెంటనే ఫలానాన్ని కనుక్కోవడం బ్రహ్మతరం కాదు. ఇదేమిటి కక్కి అన్నారు మా బావగారు పరీక్షిస్తూ. అయ్యో తిక్కన్న, ఏమిటని అడుగుతామేమిట్రా, అరటికాయ పొడిరా. మా వారు తుళ్ళిపడ్డారు, నా వైపు కోపంగా చూశారు. నేను తలుపు వెనక్కి తప్పుకున్నాను. నీకు వాడికి ఇష్టమనే చేశానురా అరటికాయ పొడి, ఏమిటో వేళ ముంచిందని ఆదరాబాదరగా చేశాను, ఎలా ఉందో ఏమో అంటూ ఒంటిలోకి వెళ్ళారు మా అత్తగారు. అదేమిటి కక్కి, మా కోసం వేళప్పుడు నువ్వు భోజనం చేయకుండా ఈ మాత్రం చేసిందే ఎక్కువ, ఎలా ఉండడం ఏమిటి అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోట్లో వేసుకున్నారు. తక్షణం గరగరగరా అనే శబ్దం బయలుదేరింది మా బావగారి నోట్లోంచి. ఏమిటన్నయ్యా అన్నారు కంగారు పడుతూ మావారు. అబ్బే ఏం లేదురా, అరటిపై ఉంది చూసావు, అరటికాయ పొడి ఉంది చూసావు, కాస్త జాగ్రత్తగా చేయాలి, ఏమాత్రం అజాగ్రత్తగా చేసినా కష్టం అంటూ గ్లాసు నీళ్లు నోట్లో పోసుకున్నాయి. గలగరించి మింగారు మా బావగారు. ఇదిగో ఈ పొడి బాగా కుదిరింది, వేడివేడిగా ఉందని మరి కాస్త వేశారు మా అత్తయ్య గారు. అది విధిలేక తిన్నారు మా బావగారు. అన్నగారేమన్నా అనుకుంటారేమో అని మావారు ధైర్యం చేసి కాస్త పొడి నోట్లో వేసుకున్నారు. ఈసారి కరకరకరకర శబ్దాలు మొదలయ్యాయి. ఒక క్షణం నోరు మూసుకుని అన్నదమ్ములు ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎక్కడో ఆ శబ్దాలు ఎక్కడొస్తున్నాయా అని, వాళ్ళ నోట్లోంచే వస్తున్నాయని గురించి వెంటనే గడుక్కున్న చెరువు గ్లాసు నీళ్లు నోట్లో పోసుకుని కరకరా మింగేశారు. యూనో ఏమోరా అన్నీ సరిగ్గా చూశానే, నేను కూడా కాస్త నోట్లో వేసుకుని చూశాను, మరి ఇసుక బొగ్గులు నా నోటికి తగలలేదే అన్నారు మా అత్తగారు. దానికి కారణం ఉంది కక్కి, మాకు పళ్ళున్నాయి కదా, ఇది నవిలాం, నీకు పళ్ళు లేవు కాబట్టి మింగేసి ఉంటావు, అందుకే నీకు తెలియలేదు అరటికాయ పళ్ళు అరటికాయ కాక ఇంకేమేమి ఉన్నాయో అన్నారు మా బావగారు.
ఫోన్లేరా రేపు మళ్ళీ చేసి పెడతాను అరటికాయ పొడి అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు. అబ్బే ఎందుకక్కి ఈ సాయంత్రం బండికే వెళ్ళిపోతున్నా అన్నారు చేరు వెళ్ళిపోతాను అన్నారు మా బావగారు చేతులు కడుక్కుంటూ. ఆయన 4 రోజులు ఉంటారన్న మా బావగారు అర్జెంటు పనులు అనుకోకుండా రావడానికి కారణం మా అత్తగారు అరటికాయ పొడి. సో తర్వాత ఈ అత్తగారు ఇదేంటి అరటికాయ పొడి కాక ఒడియాలు కూడా చేస్తారు. నాకు ఈ ఒడియాలు ఎప్పుడు చిన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఈ ఒడివాలు చేయడం భలే సరదాగా ఉండేది. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ అవన్నీ కట్ చేసి అవన్నీ పెట్టి మేడ మీద ఒడియాలు ఆరడానికి వేసేవారు, ఎండకి వేసేవారు. ఎప్పుడు మనం ఒడియాలు వేస్తామో ఆ రోజే వర్షం కురిసేది. ఓ ఉరుకులు పరుగులు పైకి పరిగెత్తడం, అవన్నీ కిందకి తీసుకురావడం, మళ్ళీ పొద్దునే ఎండలో వేయడం. సో ఇవన్నీ చిన్నప్పటి సరదాలు అన్నమాట, ఇవన్నీ చూసేవాళ్ళం చిన్నప్పుడు. సో ఇది వీళ్ళ అత్తగారి ఒడియాలు అన్నమాట. మా అత్తగారు ఒడియాలు వేస్తే 4 కాలాల పాటు ఉండేట్టు వేస్తారు. అది మనుషుల పళ్ళని గట్టిపరచడమో లేక ఊడగొట్టడమో చేస్తాయి. ఆ ఒడియాలు కంచెంలో వేసేటప్పుడే వడగల శబ్దం బయలుదేరుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం ఒడియాలు వేశారు మా అత్తగారు. కర్మంజాలకు అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరి నుంచి. అన్నగారు కొత్త ఒడియాలు చేశాను అంటూ 4 ఒడియాలు మా నాన్నగారి కంచెంలో వడ్డించారు. భేష్ గుమ్మడికాయ ఒడియాలంటే నాకు ఇష్టం అని మీకు ఎలా తెలిసింది అంటూ సంతోషపడుతున్న మా నాన్నగారు ఒడియాన్ని తుంచడానికి ప్రయత్నించారు. చేతకాల కొరకడానికి ప్రయత్నించారు, లాభం లేకపోయింది. మొత్తం ఒడియా నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు. చేయడంత ఒడియా నోట్లో పట్టల చాలాసేపు అవస్థపడ్డారు. ఈ అన్నగారు ఒడియాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి కానీ వీటిని కాస్త పొడిగా కొట్టించి వేస్తూ ఉండండి అన్నారు మా నాన్నగారు. కొరకరానికి కొయ్యల్లా ఉన్న 4 ఒడియాలని కంచంలో ఓ మూలకు దోస్తూ. సో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ పాత చింకి చేప పట్టుకున్న బయటే పడిన ఒడియాల మీద చివరికి మా వాడు జాలిపడ్డాడు. తక్షణం వాడు వాడి స్నేహితులు కొందరు కలిసి ఒడియాల్ని రాకెట్స్ లాగా ఆకాశంలోకి పంపించే ఏర్పాటు చేశారు. చాలా వరకు ఆకాశంలో పంపగా ఒడియాల్లో కొన్ని ఆ తరవడంలో ఒక ఒడియం ఎవడో ఓ పిల్లవాడి కణతకి తగిలి చిల్లిపడి బొడబడా రక్తం కారింది. ఈ సంగతి విన్న ఆ పిల్లాడి తల్లి ఎవరో రాయి తీసి కొట్టి అబద్ధాలాడుతున్నారని, ఒడియంతో అంత దెబ్బ తగలడం అసంభవం అని మా ఇంటి మీదకి యుద్ధానికి వచ్చింది. మేమంతా ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి అది రాయి కాదని ఒడియమే అని పొరపాటున తగిలిందని నచ్చపెట్టి ఆవిడ నమ్మకం కలిగించేందుకు చాప మీద పడున్న మిగతా ఒడియాలు చూపించాం. అప్పటికి సమాధానపడి దిక్కుమాలి ఒడియాలను తిట్టుకుంటూ పిల్లాడిని ఇంటికి తీసుకెళ్ళింది. ఎదురింటి ఆడపిల్లలు చిల్ల పెంకుల బదులు ఆ ఒడియాలనే తొక్కుడు బిళ్ళలుగా ఉపయోగించి ఆడుతున్నారు. సో ఇదంతా భోజనాల గురించి అన్నమాట, మనం చేసే వంట గురించి ఎలా ఉంటుందో. తర్వాత ఇంకొకసారి ఏమనిపిస్తుందంటే మనకి చాలా ఆచారాలు ఉంటాయి. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు. అందులో ఆ రోజుల్లో ఈ మడిగట్టుకుని వంట చేయడం ఇవంతా చాలా ఎక్కువగా ఉండేవి అన్నమాట. కానీ ఒకటి ఏమిటంటే మన పద్ధతుల్లో ఆచారం ఉండొచ్చు కానీ ఆ ఆచారానికి ఒక యాంటీ ఆచారం కూడా ఉంటుంది. అంటే ఏమైనా తప్పులు జరిగితే మళ్ళీ దానికి సంరక్షించడానికి ఇంకేదో ఉపాయం ఉంటుంది. సో ఇదే చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఇది అత్తగారు ఆచారాలు. ఇదేంటంటే ఇది ఒక పెళ్ళికి వెళ్తారు వీళ్ళందరూ. పెళ్ళికి వెళ్తే అందరూ అంటే ఏమంటారు భాగీరథి సమానులు, అంటే విధవవాళ్ళని భాగీరథి సమానులు అనేవాడు. వాళ్ళందరూ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. కబుర్లు అంటే వీళ్ళ గురించి వాళ్ళ గురించి చూసావే, వాడి పిల్లాడికి ఎలా అయిందో, వీళ్ళ పిల్లకి ఏమైందో, వాడు వీళ్ళని చేసుకొని అంటున్నట్ట, వీడు వాళ్ళని చేసుకొని అంటున్నట్ట, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దెబ్బలాటలు అవుతూ ఉంటాయి, ఇవన్నీ అవుతుంటాయి. ఇదంతా అవుతుంటే ఈలోగా ఎవరో అంతా అందరూ ఆచారాల గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. 1 గంట అవుతోంది, నేను భోజనాల సమయాలు అవుతున్నాయి. ఈలోగా ఉన్నట్టుండి ఎవరో ఒకవాడు పరిగెత్తుకొచ్చి కొంప మునిగింది. సో ఎవడో శూద్రవాడు అన్నం అండ అని తెలియక అన్నం అండ అని ముట్టుకున్నట్ట. అది విన్న అక్కడి వారందరూ గుడ్లు తేలేసి అయ్యో అయ్యో ఇప్పుడేం సంగతి అని గుండెలు బాదుకున్నారు. ఆచారం వెలక్కాయల్లాగా గొంతులో పట్టుకుంది ఆ క్షణంలో. అయితే వండిన అండ అన్నం దిబ్బలో కుమ్మరించాల్సిందే అన్నది ఒక ఆవిడ. ఇందులో ఇంతలో లోపల నుంచి మా అత్తగారు గబగబా వచ్చారు. ఆచారంలో అగ్రస్థానం వహించిన ఆమె ఏం చలవిస్తుందో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అని అందరూ నోళ్లు తెరుచుకుని ఆవిడ వంక చూశారు.
ఈలోగా ఆవిడ పరిస్థితులను ఆలోచించింది. అప్పటికే 1 గంట దాటింది. అదా పెళ్లి ఇల్లు, అందరికీ కడుపుల్లో ఎలకలు తవ్వుతున్నాయి. పిల్ల జల్ల బంధువర్గం అంతా భోజనాలకి తహతహలాడుతున్నారు. వాళ్ళందరూ పస్తుపడుండాలి. ఆ పూట నిండి అండా అన్నం తొల్లిస్తే వెంటనే మా అత్తగారు తన తంబూరా మంత్ర స్థాయిలో సెలవిచ్చారు. పురాణాల్లో చెప్పినట్టు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు పెద్దవాళ్ళు. అండా అన్నం దిబ్బలో కుమ్మరిస్తే మనకి మహాపాపం చుట్టుకుంటుంది. కాబట్టి కాస్త తులసి తీర్థం ఆ అండా మీద ప్రోక్షించి ఆ అండా అన్నం మనం భోంచేసి దోషం లేదని తీర్పు చెప్పారు మా అత్తగారు. వెంటనే ఆ పూట ఏకాదశి అవుతుందేమో అని భయంతో గుడ్లు తేలేసిన ఆచారవంతులందరి ప్రాణాలు లేచొచ్చాయి. అందరూ ఏకగ్రీవంగా మా అత్తగారు సమయోచిత ఆచార అడ్జస్ట్మెంట్ని వేణోళ్లతో పొగిడారు. ఇది కూడా నాకు పెరిగేటప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ భలే తమాషాగా ఉండేవి. అంటే మనకి ఆచారాలు చాలా ఉంటాయి, ఇది చేయాలి అది చేయాలి అంటాం. ఒకవేళ అది ఏమన్నా తప్పైతే పర్లేదు లేదో కాస్త పసుపు నీళ్లు చల్లేసేయండి తులసి నీళ్లు చల్లేసేయండి అంటూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆచారం ఎందుకు ఎవరో పొరపాటున ముట్టుకున్నారే అనుకోండి, అది అంటే వాళ్ళ జాతి ఏమిటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకు ముట్టుకున్నారు, అసలు ఆ ప్రశ్నే ఎందుకు రావాలి ముందర, ఇలాంటివన్నీ ఆర్గ్యూ చేస్తుండేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు. సరే అయింది కాబట్టి అంటే ఇది ఎంత హిపోక్రటిక్ అనేవాళ్ళం అనమాట. అందరూ ఓ ఆచారం ఆచారం అంటారు, ఇది కథ అని. తర్వాత ఇంకొకటి తమాషాది ఆవిడ రాశారు ఒక కథలో. మనందరికీ ఇళ్ళలో వస్తువులు ఉంటాయి, కొన్ని కొన్ని పారేలేం మనం. అది యూనో పాతవే అయి ఉండొచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, ఒక్క పుస్తకం కూడా పారేయను నేను. కొన్ని అవి ఇలా పాత పడిపోయి శిథిల అవస్థలో ఉంటాయి. కిందసారి మీకు చెప్పాను నేను చిన్నప్పుడు నా పాటలు రాసేదాన్నని. సో అలా ఈ పుస్తకం ఒకటి ఉంది, ఇది అంతా చిరిగిపోయి అట్టంతా అయిపోయి ఇది చిరిగిపోతూ ఉంది. సో దీని మీద నా ఫ్రెండ్ రాశాడు, పి లక్ష్మి నిజాం కాలేజ్ ఇదంతా. సో కానీ ఇందులో ఈ పాటలన్నీ ఉన్నాయి, ఇది పాటలు రాసి పెట్టుకునేదాన్నమాట. ఇదేంటిది, జంగ్లీలో ఎహసాన్ తెరా హోగా తుజ్పర్, తర్వాత యూనో ఇలాగ రకరకాలవి, యూనో అభిమాన్లో లతా పాట, ఇవన్నీ రాసి పెట్టుకునేవాళ్ళమాట. ఇలాంటివన్నీ పారేయలేము, ఎందుకంటే ఇవన్నిటిలో జ్ఞాపకాలు ఉంటాయి, యూనో రకరకాల యూనో థాట్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత లాస్ట్ టైం మీకు చెప్పాను తెలుగు పాటలు కూడా రాసేదాన్నని. ఇదిగో యా ఇగో నీలి మేఘాలలో గాలి కెరటాలలో పాట, ఇవన్నీ మక్కలు రాయించేవారు నా చేత. ఎందుకంటే ఇలాగే పాటలు కావాలంటే మనకి ఇది తర్వాత ఇది 10 మందిలో పాట పాడిన అది అంకితం ఎవరో ఒకరికి. సో ఇవన్నీ రాసుకునేవాళ్ళం అన్న. సో ఇలాగ మనందరికీ ఈ పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి. ఇగో ఇలాంటివన్నీ నా పాత పుస్తకాలు, నా పాత డైరీలు ఒక పట పారేయలేను నేను, నా దగ్గర ఉంటాయి, అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాను. సో అలాగే వీళ్ళ అత్తగారు కూడా ఒక గడియారం ఉంటుందన్నమాట. ఆ గడియారం మా అత్తగారి పుట్టింటి కానుక, అందుకే ఆ గడియారం అంటే ఆమెకి ప్రాణం. లోపల అంకెలు మాసిపోయి 2 ముళ్ళు సగం దాకా విరిగిపోయి శిథిలావస్థలో నీరసంగా గోడ మీద వేళ్లాడుతున్న ఆ గడియారం చూస్తుంటే సిలువ కొట్టిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తాడు. ఆ గడియారానికి కీ ఇవ్వడం మా అత్తగారి అభిమాన పాత్రుడైన డ్రైవర్ తాత ఒక్కడికే తెలుసు. అతను ఉబ్బసం వ్యాధితో నెలకి 15 రోజులు రాడు. ఇంకా ఆ గడియారానికి కీ ఇచ్చే నాదుడుండగా కరెక్ట్గా కీ ఇస్తుంటే 1.5 గంటలు లేటుగా నడుస్తుంది. కీ ఇవ్వడం ఒకరోజు లేట్ అయినా దానికి మతిపోతుంది కానీ ఆగిపోదు. అది మా అత్తగారు మెచ్చుకునే ఆ గడియారం యొక్క గొప్పతనం. ఆ గడియారం గంటలు కొట్టే ముందు సంగీతం పాడుతుంది. దానికి కీ అయిపోయిందని తెలుసుకోవడానికి ఒకటే గుర్తు, దాని సంగీతం తాగినవాడు పాడినట్టు ఉంటుంది, మత్తుగా కొడుతుంది, 2 ముళ్ళు అంకెల మీద తూలుతూ నడుస్తాయి. అలాంటప్పుడు ఉన్నట్టుండి ఆ గడియారానికి ఫిట్స్ వస్తూ ఉంటాయి. టైం 1 గంట చూపెడుతుంది, ఎక్కడ లేని స్పీడ్లో 20 గంటలు కొట్టేస్తుంది. కాసేపుడిని నీరసంగా మళ్ళీ ఆరుగొట్టి ఊరుకుంటుంది. మామూలుగా గంటలు కొట్టే ముందు పాడే సంగీతం గంటలు కొడుతూ పాడుతుంది జాలీగా. దాన్ని రిపేర్కి ఇవ్వకపోతే ఏ గడియారం వాళ్ళు తీసుకోవాలి. అందరూ ఓ నమస్కారం పెట్టి దాన్ని మ్యూజియంలో పెట్టమన్నారు. అక్కడెందుకు లేవే, నా ఘట ఉన్నన్నాళ్ళు ఇక్కడే ఉండని అన్నారు మా అత్తగారు. దాని గంట నమ్ముకుని చాలాసార్లు మా అత్తగారు అర్ధరాత్రి వేళ లేచి పళ్ళు తోముకుని పాలవాణి లేపి పాలు పెండమని చాలా గొడవ చేశారు.
అప్పటి నుంచి పని వాళ్ళందరికీ ఆ గడియారం అంటే ఒళ్ళు మంట, దాని వెనక కళ్ళెత్తు కన్నెత్తి కూడా చూడరు. అదేం గడియారం అమ్మ, అస్తాయిస్తాన పడ్డది, తీసి దెబ్బలో వారేస్తుంది అంటారు. ఎవరన్నీ చెప్పినా మాత్రం మా అత్తగారు పొద్దున్నే ఆ గడియారం ఒకసారి చూడకుండా వెళ్ళరు. సో ఇవన్నీ ఆవిడ చెప్పిన కథలు భలే సరదాగా ఉంటాయి. ఆ లాంగ్వేజ్ అండ్ ఆవిడ వాడే పదాలు ఎలా డిస్క్రైబ్ చేస్తారు అంటే మన మన జీవితంలో హాస్యం కానీ ఆనందం కానీ ఇవన్నీ మన చుట్టుపక్కనే ఉంటాయి. మనం ఎక్కడెక్కడో చూసుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ మన చుట్టుపక్కలే ఉంటాయి. ఒక చిన్న గడియారంలో కథ, అవతల వాళ్ళు వండే ఆధారాల మీద కథ, ఆచారాల మీద కథ, ఆవకాయ మీద కథ, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఒకసారి నాకు అనిపిస్తుంది, మనం చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసిన పుస్తకాలు కొంచెం పెద్దయ్యాక చదువుకుంటే కొన్ని కొన్ని విషయాల్లో అలా ఎందుకు రాశారా అనిపిస్తుంది. వీటన్నిటిలో ఒక కథ ఉంది, అత్తగారు కూర్మావతారం అని. ఈ కథ ఏంటంటే వెంకటేశం అని వాళ్ళ చుట్టాలో ఒక అతను ఉంటాడనమాట. అతనికి పెళ్లి చేయాలని ఈవిడకి ఈవిడ నిర్ణయించుకుంటారు అత్తగారు, ఎలాగోలా పెళ్లి చేయాలి. సో అతనేమో అతన్ని తీసుకెళ్తారు పెళ్ళి పెళ్లి చూపులకు తీసుకెళ్తారు. తీసుకెళ్తే అమ్మాయి చాలా లావుగా ఉంటుందన్నమాట. కానీ అతనేమో చేసుకొని అంటాడు. వాళ్ళ అత్తగారు ఎలాగోలా భారం అంతా పెట్టి అతని చేత పెళ్లి చేయిస్తారు. ఆ అమ్మాయికి ఏమో ఒక తాబేలు ఉంటుంది, మెట్ట తాబేలు పెట్ కింద ఉంటుంది అన్నమాట. ఈ అబ్బాయికి ఏమో తాబేలు అంటే చికాకు. సో మొత్తం స్టోరీ ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ తాబేలు వస్తూ ఉంటుందన్నమాట. సో చివరికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో పెళ్లి కూతురు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. పెళ్లినాడు పెళ్లి కూతురికి మా అత్తగారే స్వయంగా ముస్తాబు చేయించాలనుకున్నారు. వెంకటేశ్వర తల్లి పాత నగలన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి మాకు చేతికిచ్చారు. వడ్డాణం పెరడానికి పెళ్లి కూతురు నడుము కోసం వెతికాం. చిక్కల పిల్లను ఒకసారి నిలువుగా చూసి మధ్య భాగం నడువు అని తేల్చి వడ్డాణం తగిలించబోయాం. సగం చుట్టూ కూడా రాలేదు వడ్డాణం. మెళ్ళో గొలుసు భూగోళంలో ఉన్న పిల్ల తల నుంచి దిగి రాలేదు. మధ్యలోనే స్టకప్ అయింది. ఇంకా వంకీలు ముంజేయి దాటలేదు. ఉంగరాల మాట ఏమిటి? మా అత్తగారు లోపలే నిరుత్సాహపడిపోయారు. అయినా ఇవన్నీ పాత నగలరా, ఈ కాలం ఫ్యాషన్ కాదు, కొత్తవి చేద్దాంలే అంటూ మర్యాదగా మళ్ళీ నగల్ని పెట్టారు. అంటే సరదాగా ఉంటుంది కానీ అనిపించింది పాపం అమ్మాయి లావుగా ఉంటుంది, ఆ అమ్మాయి మీద రాస్తున్నాం. బట్ దట్స్ ఆల్సో ఓకే, అది కూడా పర్వాలేదు. కానీ ఆ అబ్బాయి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం, ఈవిడకేమో చేయించాలని ఎలాగో అలాగా పెళ్లి చేయిస్తారు. చేయించాక ఈ మెట్ట తాబేలేమో ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్ల వెనకాల వస్తుందన్నమాట. సో ఇంక ఈ అబ్బాయి కోపం వచ్చి ఫైనల్లీ ఈ అత్తగారు తీసుకెళ్ళి ఆ తాబేల్ని చంపేస్తుంది. చంపేశాక ఆవిడకి ఇంకా నిద్ర పట్టక ఫైనల్లీ ఒక వెండి తాబేలు చేయించి అది ఆవిడ పూజ గదిలో పెట్టుకుని, అంటే ఆవిడ ఫీల్ సో గెల్టీ. ఈ కథ చదివాక నాకు అనిపించింది అంటే ఎలాగోలా పెళ్లి చేయాలి, ఎవరితో అయినా సరే పెళ్లి చేసేయాలి, ఇలాంటివి ఆచారాలు ఎందుకు వచ్చేవి, పెళ్లి కాకపోతే ఏమయ్యేది, అది పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ మరి సరిగ్గా ఉన్నారా లేదా, ఆ అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేసి ఎలాగోలా సర్దేసుకో అని చెప్పేసి, అంటే ఆవిడ అంటుంది అబ్బాయి మంచి డబ్బున వాళ్ళ ఇంట్లోంచి వచ్చింది, తెల్లగా ఉంది, బాగానే ఉంది. ఇవన్నీ అప్పుడు సరదాగా ఉండే చదువుకోవడానికి, ఇప్పుడు చదువుతుంటే నాకు అనిపించింది అయ్యో పాపం అతని జీవితం ఏమైపోయింది, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఈ పెళ్ళి అంత ఇంపార్టెంటా, ఆ పెళ్ళి కోసం అలా ఎలాగ ఫోర్స్ చేశారు. ఏముందంటే మనకి చిన్నప్పుడు చదివినవి కొన్ని ఇప్పటికి కూడా సరదాగా ఉంటాయి, కానీ కొన్ని కొన్ని మనం మారిపోతాం. మనం మారిపోయినప్పుడు ఆ చదివినవే మళ్ళీ చదువుతుంటే నచ్చదు. సో అది కూడా పర్వాలేదు, ఎందుకంటే అంటే దట్ షోస్ మనం కూడా మారాము అని. సో అందుకని వి ఐ వాంట్ టు షేర్ విత్ యూ అంటే ఏవేవి నాకు నచ్చాయి, ఇప్పటికీ ఏవి హాస్యాస్పదంగా ఉంటాయి, ఇప్పుడు నాలో ఎందులో మార్పు వచ్చింది, ఏవి నచ్చవు నాకు, ఆ రెండు మీతో చెప్దాం అనుకున్నాను. సో ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో భానుమతి, బట్ ఇన్ జనరల్ భానుమతి రామకృష్ణ గారు అంటే చాలా గౌరవం, నాకు చాలా అభిమానం. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఉమెన్, చెప్పాను కదా అష్టావధాని రచయిత్రి, సినీ నిర్మాత, దర్శకురాలు, యజమాన్ యూనో స్టూడియో యజమాన్, ఇన్ని ఆవిడ ఎంత స్ట్రాంగ్గా చేసి. నా చిన్నప్పుడు అలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడు మనం కూడా అలా ఉండాలి, మనకు కూడా కొంచెం ఆ కరెక్ట్ మోతల్లో కొంచెం పొగరు, కొంచెం అభిమానం, కొంచెం హాస్యం అన్నీ కలిపి ఉండాలి.
అందుకని ఆవిడ గారి గురించి చాలా నేర్చుకున్నాను. సో మీకు వెళ్ళిపోయే ముందు ఒక కథ చెప్పాలి. ఇది నేను ఇవాళ కట్టుకున్నది గద్వాల చీర. నా చిన్నప్పుడు చాలా ఒక యాబిట్స్లో కార్నర్లో ఒక గద్వాల షాప్ ఉండేది. ఎప్పుడు ఆ షాప్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే అబ్బా గద్వాల చీర కొనుక్కోవాలనిపించేది, కానీ ఎప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించేది. సో 1988లో నేను అమెరికా నుంచి వచ్చాక నా డబ్బులతో మా అక్కలందరితో వెళ్ళి నేను ఈ గద్వాల చీర కొనుక్కున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది. సో అది నా చీర కథ. అండ్ సో ఇవాళ భానుమతి రామకృష్ణ గారితోటి సరదాగా కబుర్లు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకెవరి గురించో చెప్తాను. సో ప్రతి శుక్రవారం సాయంత్రం 8 గంటలకి నన్ను జాయిన్ అవ్వండి.